మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని రహదారిపై గాంధీ చౌరస్తా వద్ద గ్యాస్ సిలిండర్లతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ప్రకాష్ గౌడ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసి ఆందోళన విరమింపచేశారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో రహదారిపై గాంధీ చౌరస్తా వద్ద గ్యాస్ సిలిండర్లతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ప్రకాష్ కౌర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసి ఆందోళన విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులను కట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిత్యావసర వస్తువులపై ధరలు పెంచుతూ పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి దేశ రాష్ట్ర ప్రజలను, నిరుపేదలందరినీ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దదించే వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్లా శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు రాజ్రెడ్డి, సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి అమ్ముకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నది, దేశ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉన్నది. పెద్దోళ్ళని కాపాడుతూ పేదోళ్ళను కొడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వము. మరి పేదవాళ్ళు వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితులు కల్పిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిధులు ఖర్చు చేసి ఇబ్బంది పెడతా ఉంది. జిఎస్టీ నిధులను వాపసి ఇచ్చే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పక్షాన, ప్రజల పక్షాన్ని నిలబడి బీఆర్ఎస్ పార్టీ యావత్ తెలంగాణలో ఆడబిడ్డల పక్షాన్ని నిలబడి సిలిండర్ రేట్లు తగ్గించాలి. తగ్గించకపోతే తప్పకుండా నీకు రాబోయే ఎలక్షన్లో నీకు సున్నా పెడతాం, జీరో పెడతాం. నిన్ను గద్దె దేశానికి ఒక పెద్ద పాత్ర పోషించాల్సిన నువ్వు రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పెడుతూ చేస్తున్న చర్యలకు నిరసనగా ఈరోజు యావత్ తెలంగాణ ఆడబిడ్డలు పక్కమంటున్నారు. ఇది నీ పదనానికి నాందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీఆర్ఎస్. సిలిండర్ పై మరి గత కొన్ని సంవత్సరాల క్రితం 350 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇవాళ 1600-1850 రూపాయలకు పెంచడం జరిగింది. ఈ బీజేపీ పార్టీకి ఓటేసినట్టయితే మీకు ఇంకా ఈ సిలిండర్ ధరనే కాదమ్మా, దయచేసి మీరు ఆలోచించాలి, ప్రజలందరూ గమనించాలి. మరి ఈరోజు బంగారం ధర ఏమైంది, పెట్రోల్ ధర ఏమైంది, డీజిల్ ధరలు ఏమైనాయి? మరి ఈరోజు ఒక పేదింటి ఆడపడుచు 4 తులాలు బంగారం కొనుక్కొని పిల్లలకు పెళ్లికి బంగారం కొనుక్కోవాలంటే మరి 70,000-60,000 రూపాయల రేటు పెంచడం ఈ కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇలాగనే ధరలు పెంచుకుంటూ పోతే మీకు వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పి మిమ్మల్ని గద్దె తీస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పెంచిన గ్యాస్ ధరలు ఇప్పటికీ నెల నెలా వేస్తూ ఉన్నారు. ఈ సామాన్యుని అడ్డిపించాలనేది బీజేపీ ప్రభుత్వం ఒక ఆలోచన. సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రజలు కూడా అందరికి వేయాలని చెప్పేసి ఆలోచనతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటో కూడా ఢిల్లీలో గద్దెనెక్కే ప్రభుత్వం కూడా నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ఏ ప్రధానమంత్రి అవుతాడు. జై బీఆర్ఎస్.